ఊహాగానాలు చేస్తున్నారు లడ్డూలు పాలసీ గురించి, లడ్డు డిస్ట్రిబ్యూషన్ గురించి. పాలసీలో ఏమాత్రం చేంజ్ లేదు. దర్శనం చేసుకొని టోకెన్ ఉన్న భక్తులకి ఉచితంగా ఒక లడ్డు వస్తుంది. దాంట్లో అదనంగా 4 నుంచి 5, 6 కూడా వాళ్ళకి అవసరాన్ని బట్టి అందించడం జరుగుతుంది. అదేవిధంగా అవైలబిలిటీలో ఏమాత్రం తక్కువగా లేవు. సో అయితే లడ్లకు సంబంధించి మాకు మేము చేసిన కొద్ది పరిశోధనలో కానీ మా దృష్టికి వచ్చిన విషయాలన్నీ కూడా పరిగణలో తీసుకొని ఒక చిన్న మార్పు చేయడం జరిగింది. దాని ప్రకారం చాలామంది దర్శనం లేకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మధ్యవర్తులుగా దళారులుగా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. దానివల్ల బ్లాక్ మార్కెట్ డెవలప్ అవ్వటం ఈ మధ్యకాలంలో జరిగింది. మేము ఈరోజు విజిట్ చేసినప్పుడే మేము మెట్లెక్కుతుంటేనే ఒక వ్యక్తి 3 బ్యాగులు తీసుకెళ్తున్నాడు. అసలుకే వడలు చాలా తక్కువగా ఉంటే దర్శనం చేసుకున్నాడంటే దర్శనం చేసుకోలేదు ఆమె. సో ఇవన్నింటినీ మేము ఆల్రెడీ ఈరోజు చూడగానే మాకు ఆ దృష్టికి వచ్చింది. ఆల్రెడీ మా దృష్టికి చాలాసార్లు ఇది వచ్చింది. వచ్చిన తర్వాత అన్ని విషయాలను పరిగణలో తీసుకొని దర్శనం లేని వాళ్ళకి దర్శనం చేసుకోకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మార్కెట్లో విక్రయించే వాళ్ళకి మాత్రం ఆధార్ తీసుకొని 2 లడ్లు మాత్రం విక్రయించడం జరుగుతుంది. దీంట్లో సామాన్య భక్తులకి వాళ్ళ యొక్క బెనిఫిట్ కోసమే ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. సామాన్య భక్తులు దీనివల్ల సామాన్య భక్తులు దర్శనం చేసుకున్న వాళ్ళకి లడ్లు ఎక్కువ ఇవ్వటం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో బ్లాక్ మార్కెట్ను అరికట్టడం ఇది ఒక ఉద్దేశం. కేవలం లడ్లు కొనుక్కొని లడ్లు కోసమే వచ్చి లడ్లు మాత్రమే తీసుకెళ్లే వాళ్ళకు మాత్రము ఇది ఒక స్టింజెంట్ మెజర్ అని చెప్పొచ్చు. పాలసీలు ఎక్కడ ఏం చేంజ్, పాలసీ అలానే ఉంది. కేవలం దర్శనం లేని వాళ్ళు మాత్రమే ఒక ఆధారం తీసుకొని 2 లడ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక్కటే చేంజ్. దర్శనం లేకుండా వచ్చే వ్యక్తి మాకు తెలిసిపోద్ది కదా, టికెట్ లేకుండా వస్తున్నాడు, అతనికి ఆధార్ చూపించమని అంటున్నాం. మేము ఆధార్ ఎంట్రీ చేసుకొని రెడ్ ఇస్తున్నాం. ఏం లేదు, రేషన్ ఏం లేదు, ఓవరాల్గా దాంట్లో రేషన్ ఏం లేదు. లడ్డు లే దర్శనం లేకుండా కేవలం లడ్డు కొనుక్కోవాలి వచ్చే వారికి మాత్రం ఇది ఖచ్చితంగా వాళ్ళ క్రెడెన్షియల్స్ రికార్డ్ చేస్తున్నాము. వాళ్ళు ఏ పర్పస్ కోసం కొంటున్నారు, బ్లాక్ మార్కెట్లో కొంటున్నారు మా దృష్టిలోకి వచ్చింది. మా కంప్లైంట్ చాలా వచ్చాయి, మా పరిశోధనలో కూడా అది నిజమని తెలియదు. దానివల్ల మేము ఇది తీసుకున్నాం.